ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశమవుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే ముందు కేబినెట్ మీటింగ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలను ప్రభావితం చేసేలా పలు కీలక నిర్ణయాలు కేబినెట్ లో తీసుకుంటారని చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు కేబినెట్ ఎజెండా విడుదల చేయనప్పటికీ ఖచ్చితంగా ఎన్నికల తాయిలాలుండే అవకాశం ఉంది. కేబినెట్ మీటింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవికుమార్, సృజన, మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి కొద్ది రోజులు అంటే 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడేటువంటి క్రమంలో ఈ కేబినెట్ సమావేశం కావటం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కేబినెట్ ఆమోదించి గవర్నర్ ఆమోదించినటువంటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం పెండింగ్లో ఉన్నది. ముఖ్యంగా హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో పునఃపరిశీలించాలని చెప్పేసి కూడా హైకోర్టు సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ కేబినెట్ సమావేశంలో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యంగా కోదండరాము అంతేకాకుండా అమీర్ అలీ ఈ ఇద్దరు పేర్లను మళ్ళీ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు ఆమోదించాలని చెప్పేసి కూడా కోరనున్నది. ఖచ్చితంగా వెంటనే రెండవసారి ఈ గవర్నర్ ఆమోదంకు కేబినెట్ తీర్మానం చేసి పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే సాయంత్రం కల్లా గవర్నర్కు సంబంధించినటువంటి కోటాలో ఖచ్చితంగా కోదండరాము అమీర్ ఖాన్కు సంబంధించినటువంటి ఈ రెండు పేర్లు ఫైనల్ అయ్యే పరిస్థితి ఉన్నది. హైకోర్టు సూచించినటువంటి మేరకు ఇవాళ కేబినెట్లో పరిశీలించి ఆ తర్వాత ఈ రెండు పేర్లను కోదండరాం గత కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ నిర్ణయాన్ని మళ్ళీ తిరిగి గవర్నర్ ఆమోదంకు పంపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం కల్లా ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయంకు పులిస్టాప్ పడే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నది. వీటితో పాటు ముఖ్యంగా ఇప్పటికే 90 రోజులు పరిపాలన పూర్తయింది. అధికారం చేపట్టిన తర్వాత 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను తీసుకుని ప్రభుత్వం విడతల వారీగా అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటికి సంబంధించి అన్ని అంశాలను ఈ 90 రోజుల పరిపాలనకు సంబంధించినటువంటి ఇష్యూస్పై కేబినెట్ చర్చించనున్నది. జరుగుతున్నటువంటి జిల్లాల వారీగా పరిపాలన ఏ విధంగా ఉంది, ముఖ్యంగా లబ్ధిదారులకు ఏ విధంగా అందుతున్నది అనేది ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశంపై తీసుకున్నటువంటి భరోసా పథకాలకు సంబంధించినటువంటి వాటిపై పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ కేబినెట్లో చర్చించనున్నది. ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకునేందుకు ఈ కేబినెట్ తీర్మానం చేయనుంది. ముఖ్యంగా కీలకమైనటువంటి రైతు భరోసా, ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి బీమా, వీటికి సంబంధించిన పూర్తి స్థాయిలో నిర్ణయాలు ఈ కేబినెట్లో చర్చించి తీసుకోనున్నారు. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఉద్యోగులకు డిఏకి సంబంధించినటువంటి అంశంపై పెండింగ్లో ఉన్నది. ఉద్యోగులు తమ యొక్క డిమాండ్లకు సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినటువంటి పరిస్థితి ఉంది. డిఏని వెంటనే అమలు చేసి తీరా అని చెప్పేసి కూడా ఉద్యోగులు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. వీటితో పాటు రేషన్ కార్డుల ఇష్యూ అనేది చాలా ప్రభుత్వానికి సవాల్గా మారింది. ముఖ్యంగా రేషన్ కార్డులు ఖచ్చితంగా అర్హులైన అందరికీ ఇస్తామని చెప్పేసి ప్రకటించినప్పటికీ ఇప్పుడు రైతు భరోసా కానీ లేదంటే రైతు బీమా కానీ లేదంటే ఇతరత్ర 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి ప్రతి దానికి కూడా ఈ రేషన్ కార్డు మ్యాండేటరీగా ఉన్నది. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులుగా మేము గుర్తిస్తాం, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందిస్తామని చెప్పేసి కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి రేషన్ కార్డులన్నీ కూడా ముఖ్యంగా తొలగించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈసారి అర్హులైనటువంటి వారందరికీ తమ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎప్పటి నుంచి దీనికి సంబంధించి రేషన్ కార్డులు ఇష్యూ చేయాలి అనే దానిపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ముఖ్యంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిపాలనపై ప్రభుత్వం సంబంధించినటువంటి పై ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉన్న దానిపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఇప్పటికే విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయనున్నది. 100 రోజుల్లో పూర్తిగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 13 హామీలు అమలు చేయాలని చెప్పేసి విపక్షాలు పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో
మంత్రులు రానున్నాయి కాబట్టి ఇప్పటికే కీలకమైనటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇకపై పూర్తి స్థాయిలో ఎలాంటి విధానంతో ముందుకు పోవాలి, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఆయా జిల్లాల వారీగా ఏ విధమైనటువంటి పరిపాలన అందించాలి అనే దానిపై కూడా ఈ కేబినెట్లో చర్చించనున్నారు. సో మొత్తానికి రాష్ట్ర మంత్రివర్గం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో జరుగుతుంది కాబట్టి పలు కీలక నిర్ణయాలను ఇటు ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అంతేకాకుండా డిఎస్సికి సంబంధించినటువంటి 2008కి సంబంధించినటువంటి అభ్యర్థులకు డిమాండ్ ప్రభుత్వానికి చెప్పారు, ముఖ్యంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి. వీటితో పాటు చాలా ఇష్యూస్ ఈ కేబినెట్లో చర్చించిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది. 12 గంటలకు కేబినెట్ సమావేశం స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ కేబినెట్ సమావేశం జరగనున్నట్టు మనకు సమాచారం తెలుస్తున్నది. Right, thank you.